శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాన్ని అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాన్ని మనం కొన్ని చదువుతామండి. మీకు అందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. ముందుగా అర్చకులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. అబ్బాయి పేరు నిరంజన్, 1976లో పుట్టాడండి. ఈ అబ్బాయి వాళ్ళు వైదికి వెళ్ళాలండి. భారద్వాజ గోత్రము. అబ్బాయి వేదం చదువుకున్నారు. అబ్బాయి పౌరోహిత్యం చేస్తాడు. 50,000 రూపాయలు నెలకి ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు సాయి శర్మ, 15/6/1991లో పుట్టాడండి. వైదికీ విన్నాళ్ళండి. హరిత సగోత్రము, పునర్వసు నక్షత్రము. 5/11 ఎత్తుంటాడండి. అబ్బాయి 10వ తరగతి చదివాడు, వేదం నేర్చుకున్నాడు. అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు గుంటూరులో. అబ్బాయికి వచ్చేసి 60,000 రూపాయల దాకా ఆదాయం ఉంటుందండి. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అబ్బాయి పేరు సత్యనారాయణమూర్తి, 1912/1984లో పుట్టాడండి. వైదికీ విన్నాళ్ళండి. కౌండిన్య సగోత్రము, స్వాతి నక్షత్రము. 5/7 ఎత్తుంటాడండి. అబ్బాయి బీకామ్ చదివాడండి, పౌరోహిత్యం చేస్తున్నాడు. 70,000 రూపాయలు నెలకి ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. చూశారు కదండి, పురోహితులకు కూడా ఎంత చక్కటి ఆదాయము. ఒక ఉద్యోగి నెలంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తారో, వీరు కూడా రోజులో కొంత సమయం మటుకే కష్టపడి అంత మొత్తాన్ని సంపాదిస్తున్నారు. పైగా వీరికి భార్యాస్థానం యొక్క విలువ తెలిసి ఉంటుంది కాబట్టి భార్యను ఎంతో బాగా చూసుకుంటారు. పైగా నిత్యావసర వస్తువులు కూడా పెద్దగా కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇచ్చేటటువంటి నిత్యావసర వస్తువులు వారు నిత్య జీవితంలో ఉపయోగించుకోవచ్చు. ఉండడానికి ఆవాసం కూడా కొన్ని దేవాలయాల వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ రకంగా అబ్బాయిలు పౌరోహిత్యం చేస్తున్నటువంటి అబ్బాయిలని, అబ్బాయిలకి అమ్మాయిలను ఇవ్వడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలి. అలా ముందుకు వచ్చి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు చెయ్యి వేయాలని కోరుకుందాము. అలాగే మరి పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికెలో చూద్దాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోనీ .com. అమ్మాయి పేరు లక్ష్మి అండి, 1983లో పుట్టింది. వైదికి వేగినట్లండి వీళ్ళు. భరద్వాజ గోత్రము, రేవతి నక్షత్రం 4వ పాదము. 5/4 ఎత్తుంటుందండి. అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు వాసవి, 1997/1996లో పుట్టిందండి. 5 గంటలకి ఉదయం పూట పుట్టింది. సిద్దిపేటలో పుట్టింది. వైదికి విన్నాళ్ళండి. గార్గేయ సగోత్రము, మఖానక్షత్రం 3వ పాదము. 5/4 ఎత్తుంటుందండి. అమ్మాయి బిఏ చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు శ్రీవల్లి, 28/11/2000లో పుట్టిందండి. శ్రీ విష్ణువులండి. కౌండిన్య సగోత్రము, 5/3 ఎత్తుంటుందండి. అమ్మాయి ఇంటర్ చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. చూశారు కదా మనము, ఇక్కడ అమ్మాయిల వివరాలు కూడా చూసాం. నిజానికి ఇలా ముందుకు వచ్చినటువంటి అమ్మాయిలందరికీ కూడా జేజేలు జోహార్లు చెప్తూ, మీ దగ్గర కూడా వివాహానికి ఎవరైనా ఈ ప్రొఫైల్స్కి సంబంధించినటువంటి వారు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలన్నీ కూడా మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రిమోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు.